నిన్నటి తరం సినీ ప్రియుల దగ్గర ఎదురులేని మనిషి చిత్రం గురించి ప్రస్తావించండి. ఎన్టీఆర్ రామారావు స్టైల్ను పూర్తిగా మార్చేసిన సినిమా అది. అందులో ఆయన కాస్ట్యూమ్స్ కొత్తగా అనిపించాయి, హెయిర్ స్టైల్ని కూడా ఆ సినిమాతో మార్చారు అని చెబుతారు. సోగ్గాడు సినిమా గురించి అడిగితే శోభన్ బాబు భలే చేశాడు, అందులో పాటలు ఎడ్ల పందాలు చాలా బాగుంటాయంటారు. వీటి గురించే కాదు, అక్కినేని కృష్ణ నటించిన గురు శిష్యులు, కృష్ణ శోభన్ బాబు కలిసి నటించిన మండే గుండెలు ముందడుగు, చిరంజీవి నటించిన ఇంటి గుట్టు లాంటి 80స్లో వచ్చిన చిత్రాల పేర్లు చెబితే ముందు దర్శకుడు కే బాపయ్య గుర్తుకు వస్తారు. ఆ చిత్రాలను సూపర్ హిట్ చేసిన దర్శకుడు కే బాపయ్య. ఆయన చిత్రాలకు కలెక్షన్లు బాగుండటంతో ఆయన్ని వసూళ్ల బాపయ్య అని పిలిచేవారు ముద్దుగా. తన ప్రతిభను ఆయన కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం చేయలేదు, హిందీలోనూ విజయ్ ఢంకా మోగించారు. జితేంద్ర, మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర, డింపుల్ కపాడియా, మాధురి దీక్షిత్ వంటి టాప్ స్టార్స్తో చిత్రాలు రూపొందించారు, హిట్టులు కొట్టారు. హిందీలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల సంఖ్య 40కి పైచిలుకే. బాపయ్య ప్రస్తుతం చెన్నైలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు, తమ కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోదరుడైన బాపయ్య ఇంద్రభవనం లాంటి ఇల్లు చూసేద్దామా? ఆళ్వారిపేటలోని సీతమ్మ కాలనీలో 3rd Main Street బాపయ్య ఇల్లు ఉంది. ఇదిగో ఇదే ఆయన ఇల్లు. గేటు దగ్గర నిలబడి మనకి స్వాగతం పలుకుతున్నారు బాపయ్య. పదండి లోపలికి వెళదాం. హాలు ఎంత పెద్దగా ఉందో చూసారా? ఇక్కడే కూర్చొని వచ్చిన అతిథులతో మాట్లాడుతుంటారు బాపయ్య. ఇంటికి వచ్చే అతిథులను ఈ వినాయకుడి విగ్రహం మొట్టమొదట ఆకర్షిస్తుంది. మరి ఆ గణనాథుడికి నమస్కారం పెట్టకుండా ఉండలేరు. మీరు కూడా దండం పెట్టేసుకొని ముందుకు నడవండి. ఇదిగో ఇది బాపయ్య గారి బెడ్రూమ్. మిగతా గదులు కూడా చూసేద్దాం, పదండి. Thank you.
వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.